తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. భోగి పండుగ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో చూసాం. హైదరాబాద్ లో కూడా అదే విధంగా భోగి పండుగ వేడుకలు అంబరాన్నంటేలా జరుపుకుంటున్నారు. మా ప్రతినిధి అక్షయ లైవ్ లో ఉన్నారు. పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. అక్షయ, థ్యాంక్ యూ స్వాతి. మనం రెయిన్బో విస్తాలో ఉన్నాం. ఇక్కడైతే పండగ వాతావరణం కనిపిస్తోంది. భోగి మంటలతో ఇక్కడంతా కూడా జనం గుమిగూడారు. పొద్దున్నే లేచి భోగి మంటలు వేశారనే చెప్పుకోవచ్చు. సో మనం భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకున్నట్లయితే ఆంధ్రులు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఇదని చెప్పుకోవచ్చు. సో పెద్ద పండుగ అంటే మొత్తం ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు జరుగుతుంది. భోగితోనే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. భోగి అంటే అనుభవించడం అన్నమాట. సో నార్మల్ గా దీనికి కూడా ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అలాగే శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే దక్షిణాయనంలో అంటే ఈ టైంకి సూర్యుడు దూరం అవుతూ ఉంటాడనమాట. సో మనం ఉత్తరాయణంలోకి ప్రయాణిస్తూ ఉంటాం. సో దక్షిణాయనంలో ఏవైతే కష్ట నష్టాలు ఏవైతే పడ్డామో వాటిని అన్ని దూరం చేసి ఉత్తరాయణంలో మమ్మల్ని ఆయురారోగ్యాలతో దీవించాలంటూ కూడా ఆ సూర్య భగవానుడికి మొక్కుకుంటారు. అలాగే భోగి పండుగ రోజు విశిష్టత గురించి మనకు తెలిసిన విషయమే, చాలా మంది భోగి పండుగ రోజు భోగి పళ్ళను పోస్తూ ఉంటారు చిన్నపిల్లలకి. అలాగే భోగి అనగానే చాలా మంది చెప్తూ ఉంటారు పాత వస్తువులని మంటల్లో వెయ్యాలి అని చెప్పి. కాకపోతే పాత వస్తువులు కాదు, భోగి పండుగకు ఒక విశిష్టత ఉంది. అదేంటంటే మామూలుగా రావి చెట్టు, మామిడాకు చెట్లతో భోగి మంటలు వేస్తూ ఉంటారు. అంటే ఆవు నెయ్యితో, దేశీ ఆవు నెయ్యితో ఈ భోగి మంటను వెలిగిస్తారని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఒక ప్రాణవాయువు అనేది పుడుతుంది. దానివల్ల చాలా మందికి ఇది ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. భోగి మంటలో ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో భోగి మంటలు అంటే అర్థం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైర్లు వేయడం, ప్లాస్టిక్ కవర్లు వేయడం ఇవన్నీ మనం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. సో దానికి భిన్నంగా రెయిన్బో విస్తాలు అయితే చాలా సాంప్రదాయబద్ధంగా పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలా ఇక్కడ భోగి మంటలను అయితే వేస్తూ ఉన్నారు. ఈ రెయిన్బో విస్తాలు అయితే 15 ఇయర్స్ నుంచి, అంటే సారీ ఎప్పుడైతే ఈ రెయిన్బో విస్తాలు నెలకొల్పారో అప్పటి నుంచి వీటిని చాలా చక్కగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పిల్ల పెద్ద అందరూ ఇక్కడికి చేరుకుని చాలా గ్రాండ్ గా అయితే భోగి మంటలను వేస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా మంది తెల్లవారుజామునే నిద్ర లేచి ఈ భోగి పంట కోసం వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుంచో ఈ భోగి పంటను, రెయిన్బో పండుగను, రెయిన్బో విస్తాలు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎన్టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి భోగి పండుగ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఈ భోగి మంటలలో మేము 2015 నుంచి కమ్యూనిటీ నుంచి చేస్తూ వస్తున్నాం. సో ఒక పండుగలు, ప్రతి పండుగల్లో ఇదే పెద్ద రేంజ్లో, పెద్ద స్కేల్లో మేము చేస్తాం. గేటెడ్ కమ్యూనిటీలో ఒక పెద్ద సదుపాయం ఈ విధంగా చేసుకోవడం. సో పిల్లలు, పెద్దలు ఉదయం 5 గంటలకి వస్తారు ఇక్కడికి. మనం ఏదైతే మన సాంప్రదాయాలు ఉన్నాయో, సంస్కృతులు ఉన్నాయో, వాటిని విడవకుండా సో ఈ గేటెడ్ కమ్యూనిటీల ద్వారా మా రెసిడెంట్స్ కూడా అందరూ ప్రతి పండుగకు ఇదే విధంగా పాల్గొని పెద్ద సంఖ్యలో పాల్గొనడం వలన ప్రతి పండుగను ఇంత గొప్పగా మేము నిర్వహించుకోగలుగుతున్నాం. సో ఈ పండుగ ఆరంభం మనకు ఈ కొత్త సంవత్సరంలో వచ్చిన ఫస్ట్ పండుగ ఇది, మనకు సంక్రాంతి అనేది. సో అందరికీ భోగభాగ్యాలు, సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాం. మరికొంతమంది ఉన్నారమ్మా, నమస్తే. నమస్తే అండి. మా చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నది, కానీ ఈ కమ్యూనిటీలో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా బాగుంది అందరితో కలిసి చేసుకోవడం అనేది, చాలా హ్యాపీ. ఇక్కడ కూడా ఈ కమ్యూనిటీలో కూడా అన్ని చక్కగా సక్రమంగా అన్ని పండుగలు బాగా చేస్తున్నారండి. మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. హాయ్ హిందీ. హాయ్ అచ్చలాగా. ఐ థింక్ దిస్ ఈస్ మినీ ఇండియా ఇన్ రెయిన్బో విస్టా. కరెక్ట్ కరెక్ట్, క్యూకి రెయిన్బో విస్టా మే ఆకే యహాన్ పర్ సభీ లోగ్ హై. మతలబ్ నా కి ఏక్ మరాఠీ హై జిన్కా ఏక్ అప్నా అలగ్ కల్చర్ హై, పరంతు యహాన్ మరాఠీ, పంజాబీ, తమిళ, తెలుగు సభీ లోగో కా మిలావట్ హై. తో రియలీ దిస్ ఇస్ అ మినీ ఇండియా హై ఔర్ ఐ యామ్ ఎంజాయింగ్, పూరా ఎంజాయ్ కర్తీ హూ జో భీ సెలబ్రేషన్ హోతా హై ఐ యామ్ ఎంజాయింగ్. వాట్ డు యు నో అబౌట్ సంక్రాంతి? సంక్రాంతి यदि चेन्नई में देखे तो अलग है यहाँ पर, परंतु एक्चुअली एवरी वेयर इज द सेम. फर्स्ट डे इज द भोगी होता है, सभी के मतलब प्रोसेस सेम है. सेकंड डे हम लोगों में हल्दी कुमकुम होता है, इधर भी वही हल्दी कुमकुम, पशु पट्टू जिसको बोलते हैं. और थर्ड डे लोग बाहर घूमने के लिए जाते हैं, तो आई थिंक एवरी वेयर इज द सेम. वही मतलब कोई तिल्ली के लड्डू बनाते हैं, कोई गुड़ बनाते हैं, एवरी वेयर इज द सेम. और वही खिचड़ी जो रहती है, मिक्स वेजिटेबल, बट नेम इज डिफरेंट. सबको नेम अलग अलग बोलते हैं.
గుజరాత్ కే అందర్ కుచ్ ఓర్ నామ్ హే పరంతు ఎవ్రీవేర్ ఇస్ ద వెజిటేబుల్స్ కా సేమ్ ప్రకార్ హోతా హే. థ్యాంక్ యూ, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. రెయిన్బో విస్తాలో అయితే నిజంగా ఒక మినీ ఇండియా అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలా మంది ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. సో ఇక్కడ అన్ని మతాలకు కులాలకు అతీతంగా ప్రతి పండుగను కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సో మనం చూడొచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు, మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. భోగి పండుగ కోసం వెయిట్ చేస్తారని అనిపిస్తోంది నాకు. యా ఆఫ్ కోర్స్. రైట్, లైక్ ఎవ్రీ ఫెస్టివల్ వి ఎంజాయ్ అ లాట్, విల్ బి డూయింగ్ విత్ ఆల్ ది ట్రెడిషన్. సో సిన్స్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ వీఆర్ ఎంజాయింగ్. అండ్ ఇంతకు ముందు ఊర్లలో ఎలా చేసుకునే వాళ్ళము విత్ కంప్లీట్ ట్రెడిషన్, వీఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్. సో మన చైల్డ్హుడ్ ని మన